పొలిటికల్ పవర్ని వాడుకోవడం అంటే విద్యుత్ని అంటే విద్యుత్ పవర్ని అడ్డగోలుగా అడ్డంగా వాడేసుకోవడం అనేది తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక మాజీ ఎమ్మెల్యే గారి ఉదంతం చూస్తే అర్థమవుతుంది ఇప్పుడు యావత్ ప్రజానీకానికి ఇంతకీ ఆయన ఎవరు ఏంటి అని తెలుసుకునే ముందు ఆయన చేసిన ఘనకారం ఏంటి అనేది తెలిస్తే ఖచ్చితంగా అందరూ నూరెళ్ళ పట్టాల్సిందే అంటే భూగర్భంలోంచి ఎవరికి ఎటువంటి అనుమానం రాకుండా భూమిలోంచి కరెంటు వైర్ని పైప్ లైన్ ద్వారా లాగేసుకొని ఆయన జిన్నింగ్ మిల్లుకి ఆ విద్యుత్ని అక్రమంగా వినియోగించేసుకొని ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయల్లో గండి కొట్టేసిన ఒక ఘనుడు అది కూడా మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే అంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డంగా పెట్టుకొని కొన్ని లక్షల రూపాయల విద్యుత్ని ఉపయోగించేసుకున్నారు అంటే ఇదంతా ఎప్పుడు జరిగింది అంటే రెండు వేల పదహారులో దాదాపు పంతొమ్మిది లక్షల రూపాయలు విద్యుత్ బిల్లు కట్టకుండా ఎగ్గొట్టేసి విద్యుత్ అధికారులు కనెక్షన్ కట్ చేసేసినా సరే తన వ్యాపారాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనసాగిస్తూ వచ్చారు కారణం ఏంట్రా అని చెప్పి ఆరాధిస్తే గ్రౌండ్లోంచి భూమిలోంచి అక్రమంగా కరెంట్ లైన్ వేసుకొని ఆయన దర్జాగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని కొనసాగిస్తున్నారు ఇంతకై పాయింట్కి వచ్చేస్తే ఎవరు అంటే ఈయన తెలుగుదేశం పార్టీకి చెందిన పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్ ఈయన సుమారు నాలుగేళ్లుగా విద్యుత్తును అక్రమంగా వాడుకుంటున్నారంట సత్యంపల్లి నియోజకవర్గంలో రాజుపాలెం మండలం రెడ్డిగూడెం సమీపంలో ఈయనకి శ్రీ నాగమల్లేశ్వరి స్పిన్టెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఒక స్పిన్నింగ్ మిల్లు అలాగే గాయత్రి శ్రీ నారాయణ స్వామి జిన్నింగ్ మిల్లు ఉన్నాయి ఈ జిన్నింగ్ మిల్లుకు సంబంధించి ఆయనకున్న సర్వీస్ నెంబర్కి సంబంధించిన బిల్లు బకాయి ఉండడంతో రెండు వేల పదహారు డిసెంబర్ పదిహేను అధికారులు తనిఖీ చేశారు బిల్లు చెల్లించిన కారణంగా డిఫాల్ట్ నోటీసులు ఇచ్చి ఆయనకి పంతొమ్మిది లక్షల విద్యుత్ బిల్లుని అక్కడ అంటే పంతొమ్మిది లక్షల విద్యుత్ బిల్లు ఐదు లక్షల సర్ఛార్జీ కలిపి మొత్తం ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఎప్పుడైతే పెండింగ్ ఉందో ఇమీడియట్గా ఆ పెండింగ్ ఉన్నందుకు కారణంగా నోటీసులు ఇచ్చి విద్యుత్ కనెక్షన్ అయితే తొలగించేశారు ఆ తర్వాత కూడా ఆయన బిల్లు చెల్లించలేదు ఎప్పుడైతే ఆయన బిల్లు చెల్లించలేదో ఎందుకంటే అప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఎవరు ఆయన మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు అనేది అయితే తర్వాత ఏం చేశారు అంటే ఇక్కడే ట్విస్ట్ ఆ వాళ్ళ కనెక్షన్ కట్ చేసేసిన డిఫాల్ట్ నోటీసులు ఇచ్చిన బిల్లు చెల్లించకపోయినా యధావిధిగా ఆయన మిల్లు అయితే రన్ చేసుకుంటున్నారు కారణం ఏంటి అనేది చూస్తే అక్రమ మార్గం ద్వారా ఆయన కరెంట్ లైన్ లాగేసుకొని భూమికి దాదాపు అక్కడి నుంచి ఒక నాలుగు వందలు ఐదు వందల మీటర్ల దూరంలో ఉన్న స్పిన్నింగ్ మిల్కి భూగర్భంలో విద్యుత్ లైన్ ఒకటి ఏర్పాటు చేసేసుకొని ఆ జిన్నింగ్ మిల్కి కనెక్షన్ అయితే ఇచ్చేశారట అంటే ఒక రకంగా చెప్పాలంటే విద్యుత్ మాల్ ప్రాక్టీస్ చేశారు అనేది అంటే అది పెద్ద నేరం కాబట్టి ఆ పదం వాడుతున్నారు ఇక్కడ అంటే అప్పట్లో ఎవరు పట్టించుకోకపోయినా తర్వాత విద్యుత్ శాఖ మాచర్ల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దాని మీద ఒక అంటే బిల్లు స్టాప్ బిల్లు చెల్లించలేదు అని చెప్పి అప్పట్లో కనెక్షన్లు తనిఖీలు చేయాలని చెప్తే పదహారు పదిహేడు తేదీల్లో ఏడీఏలు ఏఈఏలను ఆదేశించడం దీంతో వాళ్ళు నవంబర్ ఇరవై మూడున అధికారులు తనిఖీ చేయగా భూగర్భంలో ఉన్న ఆ విద్యుత్ లైను ఉంది అనేది వాళ్ళకి బయటపడింది ఒకసారిగా కరెంట్ అధికారులకే కరెంట్ షాక్ కొట్టిందనమాట ఆ లైన్ చూసి తర్వాత ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో విజిలెన్స్ అధికారులు కొమ్మలపాటి శ్రీధర్కు చెందిన జిన్నింగ్ అలాగే స్పిన్నింగ్ మిల్లుల్లో తనిఖీలు చేశారు భూగర్భ మార్గంలో విద్యుత్ మాల్ ప్రాక్టీస్కి పాల్ పాల్పడినట్లు నిర్ధారించి సుమారు నాలుగేళ్ళు ఇలాగా ప్రజాధనాన్ని దోపిడీ చేస్తున్న కొమ్మలపాటి అవినీతిని మొత్తం బయట పెట్టారనమాట జిన్నింగ్ మిల్లుకు విద్యుత్ కనెక్షన్ కట్ చేసి మళ్ళీ నోటీసులు ఇచ్చారు అయితే ఇప్పుడు మొత్తం ఒకటి పాయింట్ ఆరు తొమ్మిది కోట్ల రూపాయలు అంటే కోటి అరవై తొమ్మిది లక్షలు అన్నమాట కడితేనే మళ్ళీ తిరిగి కనెక్షన్ ఇస్తాము అనేది ఇప్పుడు విద్యుత్ అధికారులు చెప్తున్నమాట పాత బకాయిలు మొత్తం ఫైను అన్నీ కలిపి ఇవ్వాలి అనేది అంటే ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేలా కూడా చేయొచ్చా అంటే అది కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు మాత్రమే ఇది సాధ్యమవుతుంది అనేది ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న విమర్శ మొత్తానికి కరెంటు బిల్లు కట్టకుండా అక్రమంగా విద్యుత్తు ఉపయోగించుకోవడం ఇప్పుడు ఫైన్ వేసి మాత్రమే వదిలేస్తారా ఆ కోటి అరవై తొమ్మిది లక్షలు ఫైన్ కడితే వదిలేస్తారా అక్రమంగా విద్యుత్తును ఉపయోగించుకున్న నేరం కారణంగా అంతకుమించి ఆయనకి శిక్ష ఏమీ ఉండదా ఇలా గనక వదిలేస్తే ప్రతి ఒక్కరికి ఫైన్ ఒకటే కారణం అనుకుంటే గనక దొరికితే దొంగ దొరక్కపోతే దొర అన్నట్టుగా అందరూ ఇదే అక్రమ మార్గాన్ని ఎంచుకుంటే పరిస్థితి ఏంటి రాష్ట్రంలో పరిస్థితి ఏంటి అనేది ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న మరి దీని మీద తదుపరి చర్యలు ఎలా ఉంటాయి ఏంటనేది చూడాలి మొత్తానికి ఒక ఊహించని ఒక అక్రమ విద్యుత్ అంటే విద్యుత్ చౌర్యం చేసిన ఒక ఘటన అయితే ఇప్పుడు వెలుగులోకి వచ్చింది అందరినీ ఆశ్చర్యపరుస్తుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి